ఎప్పుడైనా సరే ఆయిల్ పొంగితే కాస్త చింతపండు వేస్తే పొంగడం ఆగిపోతుంది. హలో, ఈరోజు మనం సింపుల్గా కారపూస తయారు చేసుకుందామండి. కారపూస అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సేవ్ కూడా అంటారు దాన్ని, మరీ సన్నగా ఉన్నదాన్ని సేవ్ అంటారు, మీడియంగా ఉన్నదాన్ని కారపూస అంటారు. అయితే కారపూస చేసుకోవడానికి ఫస్ట్ మనకి వాము కావాలి. వాముని ఇలా తీసుకొని ఒక స్పూన్ వాము, స్పూన్ వాము ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఒక కప్పు శనగపిండికి ఒక స్పూన్ వాము తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసి క్రష్ చేయాలి. ఇంత కొంచెం క్వాంటిటీ మనం మిక్సీలో వేస్తే అవ్వదు, ఇలా చపాతి కర్రతో చక్కగా క్రష్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండి వేసుకోండి ఫస్ట్. తర్వాత క్రష్ చేసుకున్న వామపొడి, ఈ వామపొడితోనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇందులో కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, వామ నుండి వచ్చిన ఘాటే సరిపోతుంది. అలాగే ఇందులో కరిగించుకున్న బటర్ కొంచెం మంచిగా, అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి బటర్ వేస్తే. ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టాను, వేడిగా అవుతుంది. ఈ లోపల పిండి కలిపేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. అంతా మంచి మిక్స్ అయిపోవాలి. చాలా అంటే చాలా సింపుల్ ఇది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి, చల్ల నీళ్ళే, వేడి నీళ్ళు అవసరం లేదు. పిండిని ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే నీళ్ళంతా పిండి లాగేసుకుంటుంది. ఆడించిన పిండి అయితే చాలా బాగుంటుంది. కొన్న పిండి కాకుండా నేను ఆడించుకున్న పిండి చాలా ఫ్రెష్గా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేస్తే పిండి కొంచెం గట్టిగా లాగుతుంది అన్నమాట. నూనె వేడిగా ఉంది, పిండి రెడీగా ఉంది. చేతికి ఇలా నీళ్ళు అద్దుకొని ఇప్పుడు మురుకుల పీటలో వేసేయాలి. వేసేసి ఇది ఎప్పుడో తీసుకున్నాను, చాలా బాగా వస్తాయి. ఇందులో ఏవి చేసినా ఎప్పుడూ మా మామయ్య ఉన్నప్పుడు మా అత్తయ్యకి కొనిచ్చారంట, ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా దొరకట్లేదు అసలు. సో ఇప్పుడు ఇలా నూనె బాగా పొంగుతుంటే మధ్యలో కొంచెం చింతపండు వేయండి, పొంగడం ఆగిపోతుంది. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక వాయ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుదాం. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కాస్త కాలిన తర్వాత పైన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మెల్లిగా జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. మళ్ళీ ఒక్కసారి రివర్స్ తిప్పుకొని ప్లేట్లోకి తీసుకుందాం. కరివేపాకు ఇలా కనిపించాలి, అప్పుడే బాగుంటుంది. అంతే, ఎంత సింపుల్గా కారపూస చేసేసామో చూసారా? పైనున్న చింతపండుని తీసేయండి, అంతే.
దీని వల్ల టేస్ట్ కూడా ఏం చేంజ్ అవదు. సూపర్ గా వచ్చింది కదా కారపూస, ఇంట్లోనే తయారు చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్వప్న ఉంది కదా, రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.